దేశ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం మీద మొదట్లో విమర్శలు వచ్చినా సరే ఇప్పుడు పక్క దేశాలు సైతం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలను పొగడ్తలతో ముంచెత్తారు అలాగే తర్వాత ఏం చేయబోతున్నారు ఎటువంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి మన దేశం వైపుకి పక్క దేశాలు తొంగి చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మోడీని అందరూ ఒక దేవుడితో సమానంగా కొలుస్తున్నారు ఆ రోజు గనక లాక్ డౌన్ విషయంలో మోడీ ఆ నిర్ణయం తీసుకొని ఉండి ఉండకపోతే ఖచ్చితంగా భారతదేశం కూడా ఒక శవాల దెబ్బలా మారేది అనేది ఇప్పుడు కొందరు నిపుణులు చెబుతున్నమాట అయితే ఇక్కడ మొదట్లో విమర్శలు వచ్చింది మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం మీద కాకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది అని చెప్పడం అలాగే అమెరికా వంటి దేశాలే లాక్ డౌన్ దీనికి పరిష్కారం కాదు అని చెప్పిన నేపథ్యంలో ఎందుకు ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మోడీ అనేది మొదట్లో ఎవరికి అర్థం కాలేదు ప్రతిపక్షాలు సైతం మొదట్లో విమర్శలు చేసిన తర్వాత సైలెంట్ అయిపోయిన నేపథ్యం అయితే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయంలో ఒక భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది గతంలో అయితే మోడీ సర్కార్ మాత్రం పూర్తిగా లాక్డౌన్ వైపే మొగ్గు చూపింది ఏకంగా నెల రోజుల పాటు దేశం స్తంభించిపోయిందని చెప్పాలి లాక్డౌన్ వల్ల అయితే ఇప్పుడు మోడీ చేసిన పని చాలా గొప్పది అని ఎందుకు చెప్తున్నారంటే లాక్డౌన్ అనౌన్స్ చేయని దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి అమెరికా లేదంటే చైనా ఒక రకంగా ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని చెప్పాలి ఇటలీ వంటి దేశాలు చూసినప్పుడు శవాలు కుప్పలు కుప్పలుగా వెళ్తున్నాయి శవాలని పాతి పెట్టడానికి కూడా అక్కడ ప్లేస్ లేదు మొన్నటి వరకు పబ్లిక్ గార్డెన్స్ పబ్లిక్ పార్కుల్లో పాతి పెట్టేశారు పబ్లిక్ పార్కులు కూడా నిండిపోయిన పరిస్థితి ఒకవేళ అక్కడ శవం కప్పెట్టాలన్నా సరే ప్లేస్ దొరకట్లేదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే కరోనా లక్షణాలతో చనిపోయిన వ్యక్తిని రోడ్డు బయట ఉన్న డస్ట్బిన్లో పడేస్తున్నారంట కనీసం ఆ డెడ్ బాడీని కూడా ఎవరు టచ్ చేయట్లేదు ఆ డెడ్ బాడీ కోసం ఎవరు రావట్లేదు కూడా అంత దుర్భరంగా అంత దయనీయంగా ఉన్న పరిస్థితి ఆ పరిస్థితి చూసినప్పుడు పక్క దేశాలతో పోలిస్తే మన దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు ముందుగా లాక్డౌన్ ప్రకటించి అని ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఎంత సత్ఫలితాలు వచ్చాయి అంటే పక్క దేశాలతో పోలిస్తే దానికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం అని చెప్పాలి అయితే ఇక్కడ ప్రస్తుతం ఇండియాలో 10 రోజులకు ఒకసారి కేసులు రెట్టింపు అవుతున్నాయి అదే లాక్డౌన్ లేకుండా ఉంటే కనుక దేశవ్యాప్తంగా 73,000 కేసులు నమోదయ్యేవి అని చెప్పి నీతి ఆయోగ్ సైతం ప్రకటించిన సందర్భం ఉంది ప్రస్తుతం భారత్లో కరోనా కేసులు 23,000 ఉన్నాయి ప్రస్తుతం అయితే గత 24 గంటల్లో నేను ఈ వీడియో చెప్తున్న గత 24 గంటల్లో కొత్తగా 1684 కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 23,077కు చేరింది ఇప్పటివరకు 4,748 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు అంటే వాళ్ళు పూర్తిగా కరోనా నుంచి కోలుకున్న సందర్భం అన్నమాట అంటే మొదట్లో లాక్డౌన్ పట్ల కాస్తంత ఉదాసీనంగా ఉన్న అమెరికా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక భారీ మూల్యమే చెల్లించుకుంటుందని చెప్పాలి ఆ దేశంలో మనకంటే ఆలస్యంగా కరోనా విజృంభణ మొదలైనా సరే మనకంటే 10 రెట్లు ఎక్కువగా విజృంభించింది దాన్ని అరికట్టడంలో పూర్తిగా అమెరికా ఫెయిల్ అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఇప్పుడు ఏకంగా లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి అమెరికాలో ఏకంగా 600,000 అంటే 50,000 మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు కానీ ఇండియాలో మాత్రం కేసులు తగ్గుతున్నాయి గడిచిన 14 రోజులు చూసుకుంటే కనుక 80 జిల్లాల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులేమి నమోదు కాలేదు 28 రోజులుగా 15 జిల్లాల్లో ఒక్క కేసు కూడా రాలేదు అంటే నిజంగా చాలా వరకు భారతదేశం కంట్రోల్లోకి వచ్చినట్టే మరి ఈ నేపథ్యంలో మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి మే 3వ తేదీ తర్వాత అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి